నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ కింగ్ అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ విషయంలో అతడిని కొట్టేవారు లేరు. మోడీ కూడా బాబు మేనేజ్మెంట్ ముందు ఎందుకు పనికిరారు? మరి అలాంటి దిగ్గజాన్ని తగలాలంటే జగన్ ఎంత శక్తిమంతుడై ఉండాలి? పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా మేనేజ్మెంట్ రాకపోతే ఎందుకు పనికిరాకుండా పోతాం? అందుకు వైసీపీ ఓటమే ప్రధాన కారణం. అయినా ఇంకా మారకపోతే ఎలా బాసు? దెబ్బకు కాకులు ఎగిరిపోయినట్లు సోషల్ మీడియా నుంచి వైసీపీ అనుకూల హ్యాండిల్స్ ఎగిరిపోతున్నాయి. దానికి చాలా కారణాలే ఉన్నాయి. పార్టీని నమ్ముకున్న అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను వదిలేసుకోవడం, డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా జనాలను అపాయింట్ చేసుకోవడం, కేసులు పడినప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కు అండగా నిలబడకపోవడం, పైగా కూటమి అధికారంలోకి వచ్చింది కనుక ఏం పెడితే ఏం వస్తుందో అన్న భయం. కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడితే, పాయింట్ టు పాయింట్ ఎత్తి చూపితే ఏమీ కాదు. దుర్భాషలు ఆడితే, తప్పుడు ప్రచారం చేస్తే, కావాలని అసభ్యకరమైన భాష వాడితే అప్పుడు సమస్య. అసలు విషయం వివరించే సరైన సోషల్ మీడియానే ఇప్పుడు వైసీపీకి కరువైంది. అటు తెలుగుదేశం వైపు చూస్తే పలు డిజిటల్ పోర్టల్స్ హ్యాండిల్స్ పగలు రాత్రి నిర్విరామంగా పదునైన జర్నలిస్టుల మాదిరిగా పనిచేసే హార్డ్ కోర్ అభిమాన హ్యాండిల్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీకి కావాల్సింది బలమైన సోషల్ మీడియా డెస్క్. పార్టీ అభిమానం ఉన్న వారిని సమీకరించి వారికి సోషల్ మీడియాలో ఎలా ఉండాలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆరోపణలను, విమర్శలను బలంగా ఎలా తిప్పికొట్టాలో నేర్పాల్సిన అవసరం ఉంది. దేశ విదేశాల్లో ఉన్న హార్డ్ కోర్ అభిమానులను సమీకరించి వారిని మళ్ళీ వైసీపీ బాటలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సోషల్ మీడియా డిఫెన్స్ మెకానిజంను తెచ్చుకోకపోతే తప్పుడు ప్రచారాలే నిజమైన ప్రచారాలుగా చలామణి అవుతాయి. తెలుగుదేశం ఎకరా 1000 వంతున లీజుకు తీసుకుని ఎక్కడికక్కడ భవనాలు కట్టుకుంది. వైసీపీ అదే చేసింది. కానీ వైసీపీదే తప్పు అన్నట్లు ప్రచారం సాగుతోంది. అదేమని అడిగితే తాము చేస్తే మీరు చేస్తారనే ఎదురుదాడి వస్తోంది. అందుకే వైసీపీ ఇప్పుడు పార్టీ కన్నా ముందుగా సోషల్ మీడియా వింగ్ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.